కోడ్ అమల్లో ఉన్నా కూడా సీఎం జగన్ పోలీస్ వ్యవస్థను ఇప్పటికీ తన గుప్పిట్లో పెట్టుకున్నారన్నారు టీడీపీ నేత బోండా ఉమా. జగన్పై రాళ్లదాడి కేసులో మైనర్ను తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి కేసులో ఇరికించారని చెప్పారు. దుర్గారావును అరెస్టు చేశాక ఇంతవరకు కోర్టులు ఎందుకు ప్రవేశపెట్టలేదని, సిపి గారికి 24 గంటలలో జడ్జి ముందు ప్రవేశపెట్టాలని తెలియదా అని ప్రశ్నించారు. దుర్గారావును వివేకాలాగా ఏమైనా చేశారా అని అనుమానం వ్యక్తం చేశారు. చెప్పినట్టు స్టేట్మెంట్ ఇవ్వకపోతే మీ కొడుకు బయటకు రాడని, సతీష్ పేరెంట్స్ ను పోలీసులు భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666-5111-37, 9000-4357. ప్రభుత్వం ఏదైతే పోలీసు వ్యవస్థని గత 5 సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారో, దాన్నే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ కమిషన్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో